అట్టి కామమును నశింపచేయు ఉపాయమును చెప్పబోవచ్చు. అది ఉండే స్థానములను భగవాన్ చెప్పటము ఈ 40వ శ్లోకంలో మనం తెలుసుకుంటున్నాము. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతేర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామమునకు నివాస స్థానములు. ఇది మనోబుద్ధీంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేయును. ఇంతవరకు కామము యొక్క స్వరూప స్వభావములను వర్ణించి చెప్పి ఇక దానిని తొలగించి వేయటకు ఉపాయమును చెప్పబోవచ్చు. మొట్టమొదట అది ఆశ్రయించినట్టి స్థానములను పేర్కొనుచున్నాడు భగవాను. ఎందుకంటే శత్రువును జయించవలనన్నచో అతడు ఉండు చోటు చక్కగా తెలుసుకొని ఉండాలి. ఈ కామమును ఆశ్రయమిచ్చు స్థానములు ఇంద్రియములు, మనస్సు, బుద్ధి. వీని ద్వారా అది ఆత్మజ్ఞానమును కప్పివేసి జీవిని మోహపెడుతూ ఉంటుంది. మోహయతి అని చెప్పకుండా విమోహయతి అని చెప్పటం వలన కామము జీవుని ఎంత బాధించుచున్నదో మనకిక్కడ స్పష్టమవుతున్నది. జీవుని అందలి ఇంద్రియ మనోబుద్ధులు అను కొన్ని స్థానములను సంపాదించుకొని కొంత పట్టును సంపాదించుకొని చివరకు ఆ జీవినే పడగొట్టుచున్నది. ఇప్పుడు కామమును జయించవలనన్నా దాని ఆశ్రయములకు ఇంద్రియాదులను మొట్టమొదట జయించాలి. ఈ విషయముననే రాబో శ్లోకమున భగవానుడు స్పష్టంగా చెప్పారు. ఇంద్రియములను విషయములపైకి పోనీయకుండా అరికట్టినప్పుడు ఇక కామమునకు నిలువ నీడలేక క్రమముగా నశించిపోతుంది. ఇదియే కామమును జయించుటకు చక్కటి ఉపాయము. ఇక్కడ కామము అనగా దృశ్య విషయ సంబంధములైన వాంఛలన్నీయు అని అర్థము. అంటే ప్రపంచమున కనిపిస్తున్న అన్ని విషయములపైకి మనస్సును కేంద్రీకరించి వాటితో సంబంధమును ఏర్పరచుకొని వాటిని పొందాలని కోరుకునే వాంఛలన్నీయు కామములు అని ఇక్కడ చెప్పబడింది అని అర్థము.